విశాఖ శ్రీ శారదా పీఠం వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి పర్యవేక్షణలో నిర్వహిస్తున్నట్లు ఉత్తరాధికారి శ్రీ స్వత్నానందేంద్ర సరస్వతి తెలిపారు. ఈ వార్షికోత్సవాలు 5 రోజుల పాటు వేడుకగా నిర్వహించేందుకు తగ్గ ఏర్పాట్లు చేశామని ఆయన అన్నారు. విశాఖ శ్రీ శారదా పీఠం వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 30వ తేదీ నుండి ఫిబ్రవరి 3వ తేదీ వరకు పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి పర్యవేక్షణలో నిర్వహిస్తున్నట్లు ఉత్తరాధికారి శ్రీ స్వత్నానందేంద్ర సరస్వతి తెలిపారు. ఈ వార్షికోత్సవాలు 5 రోజుల పాటు వేడుకగా నిర్వహించేందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. ఈ వార్షికోత్సవాల భాగంగా లోక కళ్యాణార్థం, దేశ రక్షణార్థం పలు యాగాదులు చేపడుతున్నట్లు వివరించారు. ఇందులో పీఠం అధిష్టాన దేవతగా ఉన్న రాజ్యము అమ్మవారి యాగంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలో మానవుడు ధర్మసమ్మతమైన కోరికలు నెరవేరేందుకు చేపట్టే చతుర్వేద హవనం కూడా ఉంటుందన్నారు. ప్రతి సంవత్సరము వార్షిక మహోత్సవాలు నిర్వహిస్తూ ఉంటాము. అందులో భాగంగా ఈ నెల ముప్పై నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు, అంటే మాఘశుద్ధ పంచమి నుండి శుద్ధ నవమి వరకు ఈ యొక్క వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నాము. మా పీఠం యొక్క అధిష్టాన దేవత శ్రీ శారదాస్వరూప రాజశ్యామల అమ్మవారి విశేష యాగము, తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా ధర్మాన్ని రక్షించాలి, దేశాన్ని రక్షించాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో వారు చతుర్వేద సంహిత యాగము, అలాగే పీఠంలో ప్రతిసారి ఎటువంటి యజ్ఞయాగాదులు చేసినా దేశం బాగుండాలి, సమాజానికి రక్షణగా ఉండాలి అనే ఒక సదుద్దేశంతో విశేష హోమాలు, యజ్ఞాలు, విశేష కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా మా వార్షిక మహోత్సవాల్లో 30వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 3వ తేదీ ఫిబ్రవరి మధ్యాహ్నం 12:30 వరకు ఈ యజ్ఞయాగాది క్రతువులు జరుగుతూ ఉంటాయి. మా యొక్క పీఠానికి విశేషం ఏమిటంటే కేవలము వేదముల్ని పురాణాలని రక్షించే ఉద్దేశమే కాదు, శాస్త్రాలను కూడా రక్షించాలి, వేదం యొక్క ధర్మాన్ని ఆచరిస్తున్న అగ్నిహోత్రుల్ని మనం కాపాడుకోవాలనే ఒక సదుద్దేశంతో జాతీయ శాస్త్ర సభలు, అగ్నిహోత్ర సభలు నిర్వహిస్తున్నాము. ఈ వార్షికోత్సవాల్లో విశేష ప్రాధాన్యత సంతరించుకుంటూ ఉంటుంది. ప్రతి సంవత్సరము ఒక 6-7 రాష్ట్రాల నుంచే వచ్చేవారు, ఈ సంవత్సరం మాత్రం యావత్ భారతదేశం అంతా ఆసేతు హిమాచలం నుంచి ఈ కార్యక్రమానికి శాస్త్ర పండితులు, ఆహితజ్ఞులు వచ్చి శాస్త్రంలో ఏ రకంగా మన వైదిక ధర్మాన్ని ఇకపై నుంచి ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్లాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ శాస్త్ర సభలు నిర్వహిస్తున్నాం. వాటిలో ఎవరైతే అత్యద్భుతంగా ఈ శాస్త్రాన్ని అవలోకనం చేసి శాస్త్రాధ్యయనం చేస్తూ వారి యొక్క శిష్యులకి అధ్యాపనం కూడా చేస్తూ శాస్త్రాన్ని రక్షిస్తున్న గొప్ప పండితుల్ని మేము సత్కరిస్తాము.